మేడ్చల్ జిల్లా మూర్చింతపల్లి మండలంలోని ప్రజల సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో మెలగాలి. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. మూర్చింతపల్లి మండలంలో సాధారణ సర్వేసభ సమావేశం మంగళవారం మూర్చింతపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వేసభ సమావేశం నిర్వహించారు. ఎంపీబీ మురళిగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి గ్రామంలోని సమస్యలను గుర్తించి సమస్యలను పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని అన్నారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలుగా ఉన్న మూర్చింతపల్లి రానున్న కాలంలో మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. అంతకుముందు 26 శాఖలకు సంబంధించిన పలు అంశాలపై పలువురు ప్రజాప్రతినిధులు సమస్యలను లేవనెత్తగా సంబంధిత అధికారులు వాటికి నివృత్తి చేసేందుకు సూచనలు అందించారు. మొదటిసారిగా జరిగిన సాధారణ సర్వసభ సమావేశానికి విచ్చేసిన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి ప్రజాప్రతినిధులు అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించి పూలబొకలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనందాస్ హరిక మురళిగౌడ్, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత లక్ష్మి, వైస్ ఎంపీపీ మంద శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ సువిధ, ఎంఆర్ఓ గోవర్ధన్, ఈఓపీఆర్డీవీ రవినాయక్, రైతు సేవా సహకార సంఘం చైర్మన్ వంగపెంటరెడ్డి, ఏఈ నాగేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎలక్ట్రీషియన్స్ కానీ లైట్ మ్యాన్లు కానీ ఏఈలు కానీ డీలు కానీ ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఏదైనా సీసీ రోడ్ల పని ఉన్నా కానీ ఏదైనా పాత వైర్లు తెగిపోయి పీలబడ్డా కానీ స్తంభాలు ఉంగరపోయినా కానీ ఏదైనా బోర్డు పాత అట్టనే నీళ్ళు లేక ఎండిపోయి ఉన్నా కానీ ఇవన్నీ కూడా పాత ఇండ్లు ఏమైనా ఉన్నా కానీ కూలిపోయే దశలు ఉంటే అవి కూడా కూల్ చేసి ఇప్పించేసి వాళ్ళకి ధైర్యం ఇచ్చి ముందు ముందు మనకు ప్రోగ్రామ్ వస్తుంది కాబట్టి మన స్కీమ్ ఉంది కాబట్టి మన సీఎం కేసీఆర్ గారు 500,000 రూపాయలు ఇస్తానని పాత ఇల్లు కొనుగోలు కొత్త కట్టుకుంటాను. అవన్నీ కూడా మీరు ఇప్పుడే కొనుగోలుపించేసి తప్పకుండా ఆ స్కీమ్ కూడా తొందరనే లాంచ్ అవుతుంది. ఆ స్కీమ్లో వాళ్ళ కొత్త ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకు ప్రోగ్రామ్ పెట్టి వీళ్ళందరికీ కూడా గ్రామ సభలు పెట్టి ఇవన్నీ చెప్తే కూడా పెద్ద ఎత్తున మన గ్రామం డెవలప్ అవుతుంది. దసరా పండుగ లోపల 6 తారీఖు అంటే 8 తారీఖు దసరా వస్తుంది. మీ నెల రోజులు గడువు 6 తారీఖు అయిపోతుంది. దసరాకు ఎక్కడ చూసినా మీరందరూ కూడా బతుకమ్మ చీరలు, కొత్త గ్రామం అంతా కూడా శుద్ధితోటి, గ్రామం అంతా కూడా పరిశుభ్రంతో పర్ఫెక్ట్గా ఎక్కడ చెత్త చెదారం లేకుండా, మురికి కంప లేకుండా, పెండ కుప్పలు లేకుండా, ఊళ్ళన్నీ కూడా రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా డ్రైనేజ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా క్లీన్ పెట్టుకొని మంచిగా ఎల్ఈడి లైట్లు కొత్త లైట్లు పెట్టుకొని గ్రామంలో పర్ఫెక్ట్గా చేసుకోవాలని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీ ఫండ్స్ కూడా ప్రాబ్లం లేదు. ఏమైనా కానీ మేము కానీ అధికారులు కావడం కానీ ఇస్తాను రెడీ ఉన్నాం. తప్పకుండా వాళ్ళు ఎంబడే ఉన్నారు, ఫండ్స్ కూడా దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఒక్కొక్క ఇన్ఛార్జ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా మన కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా మీ అందరూ ఎంబడి పనిచేస్తున్నారు కాబట్టి కొత్త మండలం పర్ఫెక్ట్గా చేసుకుంటే ఎప్పటికీ పేరు ఉండిపోతుంది, అందరూ కూడా అలవాటు అవుతుంది. సీఎం సార్ కూడా ఇక్కడ ఈ 3 గ్రామాలకు 62 కోట్లు ఇచ్చినారు కదా, అవి కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కూడా పనులు కూడా అవి కూడా దగ్గర దగ్గర కంప్లీషన్కి వచ్చినాయి. ఇంకా 50% పనులు కూడా జరుగుతాయి. ఎట్లయినా డబ్బులు వచ్చినాయి కదా, పనులు జరుగుతున్నాయి కదా, 50% అయితే అయింది కదా. పక్క గ్రామాలకు అవి కూడా వచ్చినాయి కాబట్టి తప్పకుండా అవి కూడా కంప్లీట్ అయితే ఇంకా ముందుకు ముందుకు కూడా గ్రామాలన్నీ కూడా మంచిగా చేసుకొని అభివృద్ధి చేసుకొని మన రాష్ట్రంలో మన మేడ్చల్ జిల్లాలో మన మూడుచింతలపల్లి మండలం నంబర్ 1 మండలం ఉండాలని కూడా మీ అందరికీ కూడా చిన్న మండలం గొప్ప మండలంగా అంద మండలంగా మంచిగా అభివృద్ధి చేసుకొని గొప్పగా తీర్చిదిద్దాలని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. అలాగే మన మార్కెట్ అమ్మ సునీతమ్మ మీ గ్రామానికి మీ మండలానికి 33 లక్షల రూపాయలు ఇచ్చింది. ల్యాండ్ కేటాయిస్తే ఎంఆర్ఓ గారు ల్యాండ్ కూడా ఇచ్చేసి అలాట్ చేస్తే మీ మండలానికి మార్కెట్ యార్డ్ 33 లక్షలతోటి ఆమె 33 లక్షలు మీ గ్రామ మండలానికి ఇస్తుంది.